जलपली म्यूनसिपल्टी और विलेज में गुज़िश्ता हफ्ते किए जाने वाली सर्वे रिपोर्ट से मुतालिक इतवार के रोज़ एक मीटिंग मुनक़िद की गई, जिसमें जलपली म्यूनसिपल्टी कमिश्नर मोहम्मद साबिर अली, जलपली म्यूनसिपल्टी कांग्रेस पार्टी सदर कृष्णा रेड्डी और कांग्रेस MPTC शेख अफजल के अलावा दीगर भी मौजूद थे। ఢిల్లీ నుంచి మరి ఆ రోజు మేము కూడా తిరిగి చాలా ఇళ్ళు శ్రీరామ్ కాలనీ కానీ ఇక్కడ మాధవ్ కానీ ప్రతి ఇంటికి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ శానిటరీ సిస్టమ్ చాలా ప్రోగ్రామ్ తీసుకుపోయినాం, చాలా అవేర్నెస్ పోయిందాం. ఆ రోజు కూడా మరి బీహార్ నుంచి, యూపీ నుంచి, ఇంకా నాగాలాండ్ నుంచి కూడా ఒక 8 మంది పిల్లలు వచ్చి సర్వే చేసి మాకు ఢిల్లీ లెవెల్ పురస్కారం ఇచ్చారు, నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డు. ఇది మా మండల్లో 4 గ్రామాలకు వచ్చాయి, అందులో మా గ్రామం కూడా ఉంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ లో మీరు డోర్ టు డోర్ సర్వే చేశారు, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అది తప్పకుండా మున్సిపల్ మా శాఖ తరఫున ఇమీడియట్లీ అది కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కాకుంటే ఏంటంటే గతంలో కూడా నేను ఫస్ట్ డే ఏదైతే ఇనాగ్రేషన్ ఫంక్షన్ రోజు కూడా నేను చెప్పడం జరిగింది, ఇక్కడ చాలా సమస్యలతో కూడుకున్న పరిస్థితుల్లో ఇక్కడ మున్సిపాలిటీ 2016లో మేము ఇక్కడ రావడం జరిగింది. శానిటేషన్ కూడా మినిమం ఒక ట్రాక్టరు ఆటో లేని పరిస్థితుల్లో ఇక్కడ మేము బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 70 అప్పుడు సర్వే చేసినప్పుడు 70 పబ్లిక్ టాయిలెట్ ఇండివిజువల్ టాయిలెట్స్ లేవంటే ఇమీడియట్లీ 74 ఇండివిజువల్ టాయిలెట్స్ ఒక టాయిలెట్ కు 12,000 రూపాయలు ఇచ్చేసి ఇమీడియట్లీ కట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 13-14 వచ్చినాయని చెప్పేసి అంటారు, అవి కూడా ఖచ్చితంగా మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 17 అయితే ముఖ్యం ఏంటంటే పబ్లిక్ లో అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ మనము పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది, శ్రీరామ్ కాలనీలో కానివ్వండి, ఇక్కడ బాడీ షరీఫ్ చౌరస్తా కానివ్వండి, ఆ కొత్తపేటలో కానివ్వండి.